హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. చెవెల్ల అనగానే సబితా ఇంద్రారెడ్డి అని గుర్తుకొస్తారు. నేనే కాదు, ఇంద్రారెడ్డి గారు కూడా దాదాపుగా 30 సంవత్సరాల నుండి రాజశేఖర రెడ్డి గారు అంటే అంత అభిమానం ఏర్పరచుకునే బలమైన కారణం ఏంటి అసలు? ఆ ఫీలింగ్ అన్న కూడా అట్లా చూపించాడు, ఒక చెల్లెల్ని రిసీవ్ చేసుకునే. ఈరోజు చెవెల్ల అంటే సబితమ్మ అనేటట్టు పేరు వచ్చిందంటే అది ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు. మహిళా హోమ్ మినిస్టర్గా మీరు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే అది ఆషామాష ఏం కాదు కదా. తెలంగాణ అంటే ఎంత అభిమానమో చెప్పగలరా మీరు? మాక నరనరాన జీర్ణించుకొని ఉంటుంది అది. నిజంగా చాలా సంఘర్షణ ఎదుర్కొన్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు ఉంటే అంటే మీరు అనుకున్నట్టు తెలంగాణ సాధ్యమయ్యేదా? తప్పకుండా. ఎట్లా? ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో కాంగ్రెస్ ఎంత పటిష్టంగా ఉంది అనుకుంటున్నారు మీరు? చాలా పటిష్టంగా ఉందండి. ఒక 10 మంది పేర్లు చెప్పండి మేడం. అంటే తెలంగాణలో 10 మంది పేర్లు చాలా మంది ఉన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాలి అన్న ఒక బలమైన అస్త్రాలు ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీలో? మేము వస్తే ఒకేసారి 2 లక్షలు రుణమాఫీ చేస్తాం రైతులకని. మాకు వచ్చిన ఇబ్బందిల్లా మీడియా మాకు సహకరించట్లేదు. మీడియా పక్కన పెడితే మేడం, మీరు ఏం మాట్లాడాలన్నా మీకు పైనుంచి ఆదేశాలు రావాలి. లేదు, తప్పండి. ఇక్కడ ఈరోజు ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఉందో, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలకు రావడం కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు? ఎవరు వచ్చినా ప్లస్ అవుతుంది. పార్టీ రేపు రాబోయే ఎన్నికల్లో గెలవబోతుంది అన్నప్పుడే అందరూ రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే ఇప్పుడున్న మీ పార్టీలో ముక్సుటిగా మాట్లాడడం కానీ అక్యూరియస్గా మాట్లాడడం కానీ ఒక రేవంత్ రెడ్డి గారే మాట్లాడుతున్నారు. ఎందుకు మా హనుమంతరావు గారు మాట్లాడారా? అక్కడ మాట్లాడుతున్నారు. అమరవీరుల కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పాడు. లేదు లేదండి, ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తాను. వెల్కమ్ టు యోయో టీవీ టైమ్ టు టాక్. ప్రస్తుతం మన టైమ్ టు టాక్లో మనతో ఉన్నారు మాజీ హోమ్ మినిస్టర్ అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు. మరి చెవెల నియోజకవర్గం అనగానే మనకు తక్కువ గుర్తుకు వచ్చేది సబితా ఇంద్రారెడ్డి గారు. అంటే ఒక నియోజకవర్గానికి ఒక నాయకుడు పేరు పెట్టేంత ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి లీడర్ ఆమె. మరి ఆమె ప్రస్తుతం అన్న ప్రోగ్రాంలో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. చెవెల్ల అనగానే సబితా ఇంద్రారెడ్డి అని గుర్తుకొస్తారు. అంటే ఇప్పుడు అధికారంలో లేకపోయినా కూడా చెవెల్ల నియోజకవర్గం అనగానే టక్కున గుర్తుకు వచ్చే ఒక పేరు. అంటే ఒక నియోజకవర్గానికి అంతటి ప్రాముఖ్యత రావడానికి గల కారణం ఏంటి అసలు? నేనే కాదు, ఇంద్రారెడ్డి గారు కూడా దాదాపుగా 30 సంవత్సరాల నుండి ఆ నియోజకవర్గానికి ఉన్న అనుబంధం. కష్టాలైనా సుఖాలైనా సమస్య వచ్చినప్పుడు పార్టీ మారినా కూడా ప్రజలందరూ కూడా మా కుటుంబాన్ని ఫాలో అయ్యారు. ఇంద్రారెడ్డి గారు ఫస్ట్ లోక్దళ్ నుండి పోటీ చేశారు, తర్వాత టీడీపీ, తర్వాత కాంగ్రెస్ అన్నప్పుడు కూడా పార్టీ ఏది మారినా వ్యక్తి ముఖ్యం అనే లెవెల్లో ఒక కుటుంబ సభ్యులాగా మమ్మల్ని స్వీకరించున్నారు. సో అదే అటాచ్మెంట్ ఇప్పటికీ కూడా స్టిల్, నేను అక్కడ పోటీ చేయకపోయినా ఇప్పటికీ స్టిల్ అదే అటాచ్మెంట్ ఉంటుంది మాకు. ఏ కార్యక్రమం అయినా మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు, మాకు కూడా అదే అటాచ్మెంట్ ఉంటుంది. దాంతోపాటు డెవలప్మెంట్ కూడా ఎక్కడ లోటు కలగనివ్వలేదు. అంటే మేము ఈ శాసనసభ్యుని ఎన్నుకున్నా మాకు నష్టం జరిగిందో లేకపోతే మాకు అభివృద్ధి జరగట్లేదని కాకుండా డెవలప్మెంట్కి ప్రయారిటీ ఇస్తూ వ్యక్తిగతంగా కూడా వాళ్ళతో కాంటాక్ట్స్ ఉంటూ ఒక కుటుంబంలాగా ఆ నియోజకవర్గాన్ని ఒక కుటుంబం అనుకున్నాం మేము. కాబట్టి ఆ విధంగా అభిమానిస్తారు. అభిమానించిన వాళ్ళ రుణం తీర్చుకోవాలనే ప్రయత్నం, మాకు వచ్చిన అవకాశాన్ని అక్కడ డెవలప్మెంట్ పరంగా చూపించుకున్నాం. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకున్న, ఇప్పటి తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నా కూడా ఒక మహిళ హోమ్ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించడం జరగలేదు ఇప్పటివరకు. సో మీరు మహిళ హోమ్ మినిస్టర్గా మీరు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే అది ఆషామాష ఏం కాదు కదా. హోమ్ మినిస్టర్ అంటేనే ఒక ముఖ్యమంత్రి తర్వాత స్థానం. ఈవెన్ జెంట్స్ కూడా ఆ పోస్ట్ పోలే తీసుకోవడానికి కొంచెం వెనక్కి తగ్గుతారు, వద్దు అంటారు జనరల్గా. మాకు అది వద్దు, 24 గంటలు టెన్షన్తోనే ఉంటుంది అనే లెవెల్లో. ఎందుకంటే ఇంద్రారెడ్డి గారు హోమ్ మినిస్టర్గా పనిచేసినప్పుడు చూసాను నేను, అంటే ఎంత 24 గంటలు టెన్షన్ ఉండేది,
ఏదో ఒక పనితో ఏదో ఒక టెన్షన్తో ఉండేవాళ్ళు. అంటే రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఫస్ట్ రియాక్ట్ కావాల్సింది హోమ్ డిపార్ట్మెంట్, ముఖ్యమంత్రి గారు ఉన్నా ఫస్ట్ ఏదైనా రియాక్ట్ కావాల్సింది. సో అలాంటిది నాకు ఇచ్చున్నారని అనౌన్స్ చేసినప్పుడు కొంత షాక్ అయిపోయినాను. అంటే బిఫోర్ డేనే కొంచెం రూమర్స్ అట్లా స్ప్రెడ్ అయిపోయినాయి. నేను ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నప్పుడే ఒక సోదరుడు ఫోన్ చేసి, ఇట్లాగే శ్రీనివాసరెడ్డి గారు, రాజశేఖర రెడ్డి వాళ్ళ రిలేటివ్, ఆయన మీకు హోమ్ మినిస్టర్ ఇస్తున్నారు మేడం అంటే, నేను ఇట్లా నాకెట్లు ఇస్తారు, మీరు సరదాగా అంటున్నారు శ్రీనివాసరెడ్డి గారు అంటే, లేదమ్మా అన్నారు. తర్వాత ప్రమాణ స్వీకారం పోతున్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గవర్నర్ గారి రాజ్భవన్లోనే, నేను పోతూ ఉంటే ఎదురు వచ్చి వదినా మీరు హోమ్ మినిస్టర్ అవుతున్నారు అన్నాడు. ఏంటి నేనే దొరికిన జోక్స్ వేయడానికి నాతో అట్లా మాట్లాడుతున్నావు అంటే, లేదు వదినా మీకు వస్తుంది అన్నారు. బట్ నేను అది నమ్మలే, అంటే వీళ్ళు సరదాగా టీచ్ చేస్తున్నారు నన్ను అనుకున్నాను. బట్ నెక్స్ట్ డే మార్నింగ్ నేను చిలుకూరు టెంపుల్ను పోయి బయటకు వస్తుంటే మా పిఎస్ ఫోన్ చేసి చెప్పారు, అమ్మ ఇట్లా హోమ్ మినిస్టర్ అనౌన్స్ చేశారు. నిజంగా అక్కడి నుండి ఇక్కడి వరకు ఇంటికి ఎట్లా వచ్చానో తెలియదు. అంటే అట్లా నేను ఎలా డీల్ చేస్తాను, హోమ్ మినిస్టర్ ఇచ్చారన్నా అని చెప్పేసి స్ట్రైట్గా రాజశేఖర రెడ్డి గారి దగ్గర పోయి అడిగాను, ఏంటన్నా ఇలా చేసావని అడిగాను. ఏం చేశానమ్మా అన్నారు. హోమ్ మినిస్టర్ ఏంటి నాకు ఇవ్వడం ఏంటన్నా అన్నా. లేదు చేస్తావు నువ్వు, ఆ నమ్మకం ఉంది, నేనున్నాను కదా నువ్వు చేస్తావన్నారు. నేనున్నాననే ఒక నమ్మకంతోనే రన్ చేశాను అనుకుంటాను. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు రోషయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ కంప్లీట్ సపోర్ట్ చేశారు. అంటే ముఖ్యమంత్రి గారు సపోర్ట్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఏదైనా చేయగలుగుతాం. తర్వాత డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీసర్స్ కూడా సహకరించున్నారు. నిజంగా నేను హోమ్ మినిస్టర్ ఉన్న ఆ టైంలో అంత క్రిటికల్ ఇష్యూస్ ఎవరు బేర్ చేసి ఉండరు. అంటే సున్నితమైన అంశంతో డీల్ చేయడం కదా రోజు, ఇటు తెలంగాణ అటు ఆంధ్ర అన్నప్పుడు చాలా సున్నితమైన అంశం కాబట్టి అందరు కూడా సపోర్ట్ చేసినా కూడా చేయగలిగాను. బట్ అది నిజంగా అది అదృష్టంగానే భావిస్తాను. అంటే రాజశేఖర రెడ్డి గారు ఒక చెల్లెమ్మ, చెవెల చెల్లెమ్మ అంటారు అని, అంటే రాజశేఖర రెడ్డి గారు అంటే అంత అభిమానం ఏర్పరచుకునే బలమైన కారణం ఏంటి అసలు? అంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన కొన్ని రోజులకే ఇంద్రారెడ్డి గారు చనిపోవడం, ఆ కొన్ని రోజులకే రాజశేఖర రెడ్డి గారికి బాగా దగ్గరై ఉన్నారు ఇంద్రారెడ్డి గారు. యాక్సిడెంట్ అయిన రోజు నాకన్నా ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు హాస్పిటల్లో. నేను వెళ్ళేసరికి అక్కడ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. అంటే ఇంకా బాడీ కూడా తీసుకురాలే, బట్ అక్కడ ఉన్నారు. తర్వాత చనిపోయిన తర్వాత కూడా నన్ను కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయమని వచ్చి అన్నీ అడిగారు. అడుగుతూ ఒక మాట చెప్పారు, రాజకీయాలు ఉంటైపోతే కానీ ఒక సిస్టర్లా నేను నీకు అండగా ఉంటాను, నువ్వు ఇంద్రారెడ్డి స్థానంలో నువ్వు ఉండాలమ్మా, నాకు ఒక రైట్ హ్యాండ్ను కోల్పోయినట్టు ఫీలింగ్ ఉంది, నువ్వు ఉండాలి అన్నారు. సరే ఆయన మీద నమ్మకంతో స్టెప్ వేయడం. నిజంగా చనిపోయిన తర్వాత అలాగే చూసుకున్నారు, ఏ చిన్న సమస్య పొలిటికల్గా వచ్చినా అన్నే చూసుకునేవారు, సపోర్ట్ ఇచ్చేవారు. ఒక మాటల సందర్భంలో ఒకసారి అన్నారు, మా చెల్లెలు కూడా, మా సిస్టర్ కూడా చిన్న వయసులో భర్తను పొడగొట్టుకుంది, నిన్ను చూడగానే నాకు మా సిస్టర్ని చూసిన ఫీలింగే ఉంటుందమ్మా అని ఒక మాట అన్నారు. నిజంగా అది ఒక అదృష్టంగా భావిస్తుంది దాని మీద. రాజశేఖర రెడ్డి గారు నిజంగా ఆ ఫీలింగ్ అన్న కూడా అట్లా చూపించాడు, ఒక చెల్లెల్ని రిసీవ్ చేసుకున్నట్టు. పొలిటికల్గా ఎప్పుడు అనుకోలేదు ఆయన కూడా. సో చాలా అవకాశాలు ఇచ్చారు నాకు హోమ్ మినిస్టర్ రావడానికి. అన్న ప్రపోజల్తోనే సోనియా గాంధీ గారు యాక్సెప్ట్ చేసి ఉంటారు కాబట్టి 100% ప్రతి స్టెప్లో. ఈరోజు చెవెల్ల అంటే సబితమ్మ అనేటట్టు పేరు వచ్చిందంటే అది ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు. ఏ కార్యక్రమం తీసుకున్న చెవెళ్ళను బేస్ చేసుకున్న కార్యక్రమం తీసుకోవడంతో, ఒక నియోజకవర్గానికి సబితా ఇంద్రారెడ్డి గారి పేరు చెప్తే చెవెళ్ళ నియోజకవర్గం గుర్తొచ్చేటట్టు చేశాడంటే దాని వెనకాల ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు. ఒక తెలంగాణ లీడర్గా తెలంగాణ పట్ల తెలంగాణ అంటే ఎంత అభిమానమో చెప్పగలరా మీరు? మాకు నరనరాన జీర్ణించుకొని ఉంటుంది అది. ఎందుకంటే నేను అప్పుడు ఇంద్రారెడ్డి గారు తెలంగాణ మూమెంట్ కొన్ని రోజులు నడిపించిన, లేకపోతే ఆయన మాట్లాడిన ప్రతి మాటలో తెలంగాణ గురించి ఆయన తపన, అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చిన ఎక్కడిచ్చినా కూడా ఆయన ఆరాటము. తర్వాత ఆయన చాలా పాయింట్స్ రాసుకునేవాడు తెలంగాణ గురించి ఏదున్నా కూడా. ఒక రకంగా ఆయన రాసుకున్న పాయింట్స్ని మళ్ళీ నేను ఫేర్ చేసేదాన్ని. సో దాని గురించి ఆ తపన ఏంటి, జరుగుతున్న అన్యాయం ఏంటి, ఏ విధంగా ఉంటుంది అనేది నాకు హౌస్ వైఫ్గా ఉన్నప్పుడే తెలుసు అన్నట్టు ఆ తపన. కాబట్టి తెలంగాణ మూమెంట్ జరుగుతున్నప్పుడు ఒక సైడ్ హోమ్ మినిస్టర్గా, ఒక సైడ్ తెలంగాణవాది భార్యగా, తెలంగాణ బిడ్డగా, ఇంద్రారెడ్డి గారి భార్యగా నిజంగా చాలా సంఘర్షణ ఎదుర్కొన్న సందర్భాలు చాలా ఉన్నాయి ఆ మూమెంట్ జరుగుతున్న 4 సంవత్సరాలు. తెలంగాణ వచ్చిన రోజు చాలా సంతోషపడ్డాను, ఒక రకంగా మా వారు కోరిక తీరిందని. ముఖ్యంగా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా రీజన్ అదే. ఒక నేషనల్ పార్టీ సపోర్ట్ ఉంటేనే తెలంగాణ సాధ్యమవుతుంది, ఇక్కడ ఎన్ని ఉద్యమాలు చేసినా ఏం చేసినా నేషనల్ పార్టీ సపోర్ట్ లేకపోతే సాధ్యం కాదని రాజశేఖర రెడ్డి గారికి ఆ మాట చెప్పి
ఆ రోజు కాంగ్రెస్లో చేరారు. బట్ తెలంగాణ అనౌన్స్ చేసిన రోజు చాలా సంతోషపడ్డాను. ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు ఉంటే అంటే మీరు అనుకున్నట్టు తెలంగాణ సాధ్యమయ్యేదా? తప్పకుండా. ఎట్లా? తప్పకుండా వచ్చేది. అంటే రాజశేఖర రెడ్డి గారు కూడా అంతకుముందు మేము తీర్మానం పెట్టినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు మేము 40 మంది ఎమ్మెల్యేస్ చిన్నారెడ్డి అన్న ఆధ్వర్యంలో పెట్టినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలిసి ఆ రోజు మూమెంట్ పెట్టిన. సో బలంగా ఇక్కడ తెలంగాణ వాదం ఉందనేది రాజశేఖర రెడ్డి గారికి తెలుసు. తెలంగాణ రాష్ట్రం కావాలనేది ప్రజలు కోరుకుంటున్నది కూడా తెలుసు. సోనియా గాంధీ గారితోని మీటింగ్లో అనౌన్స్ చేపించింది కూడా అప్పుడు ఇక్కడున్న రాజశేఖర రెడ్డి గారితో పాటు మిగతా నాయకులందరూ కూడా అర్థం చేసుకున్నాం తెలంగాణ మూమెంట్ అనేది మేడం 2-3 సార్లు చెప్పారు. సరైన టైంలో నిర్ణయం తీసుకుంటానని ఖచ్చితంగా ఆయనకి ఇంకొక ఆలోచన కూడా ఉండింది. లాస్ట్లో సెకండ్ టైం గవర్నమెంట్ వచ్చినప్పుడు మాటల సందర్భంలో ఒకసారి అన్నారు, ప్రాణహిత చెవెళ్ళ కంప్లీట్ చేసి తెలంగాణ వెనుకబాటుతానానికి కారణం ఏదైతే ఉందో సాగునీరు లేకపోవడం అనేది, ఆ సాగునీరు తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ ఇచ్చేసిన నాకు అభ్యంతరం లేదు అనేది ఒకసారి మాట్లాడుతూ అన్నారు. అది కూడా చెవెళ్ళ ఖచ్చితంగా నీళ్లు తీసుకొస్తానమ్మా 3 సంవత్సరాలలో, 3 లేకపోతే 4 సంవత్సరాలలో. ఈ 4 సంవత్సరాల్లో నీళ్లు తీసుకొచ్చిన తర్వాత ఈ తెలంగాణలో ఉన్న 7 జిల్లాలు కూడా ఈ గోదావరి జిల్లాలు వచ్చిన తర్వాత అప్పుడు తెలంగాణకు నేను ఓకే చెప్తాను, ఈ 5 ఇయర్స్లో నా ఎజెండా ఇదే అని చెప్పినారు. బట్ ఖచ్చితంగా వచ్చేదన్న నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు ప్రాణహిత చెవెళ్ళ కంటే ముందు ప్రాజెక్టులు చాలా అనౌన్స్ చేశారు, అవి కంప్లీట్ అయ్యాయి, మరి ఎందుకని ఇక్కడ ప్రాణహిత చెవెళ్ళ ఎందుకు కంప్లీట్ చేయలేదు ఆ టైంలో? అంటే ప్రాణహిత చెవెళ్ళ ఒక జిల్లాకు సంబంధించింది కాదు, 7 జిల్లాలు దాటి లాస్ట్లో టెయిల్ ఎండ్లో మా దగ్గరికి రావాలి, చెవెళ్ళ వరకు రావాలి. సో మొదలుపెట్టిన తర్వాత చాలా ఉంటాయి కదా, పర్మిషన్స్ తెచ్చుకోవడం ఉంటాయి, అక్కడ ల్యాండ్ అక్విజిషన్ ఉంటుంది, స్టార్టింగ్లోనే కాకుండా ఎండింగ్లో ఏముండేది కాదు కదా. రిజర్వైర్స్తో పాటు సైమల్టేనియస్గా కాలువలు దవ్వాలనేది కూడా ఈ ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేయాలి ఎవ్రీ డిస్ట్రిక్ట్లో అనేది బడ్జెట్ కూడా అలాట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మాకు చెవెళ్ళలు కూడా బడ్జెట్ అలాట్ చేశారు. 1200 కోట్లు అలాట్ చేస్తే ఆల్మోస్ట్ 800 కోట్ల టనల్, 7 కిలోమీటర్స్ టనల్ కంప్లీట్ అయింది మా దగ్గర. 9 మీటర్స్ డయాతోని టనల్ కంది టు శంకర్పల్లి వరకు 7 కిలోమీటర్స్, అది కూడా కంప్లీట్ అయిపోయింది. సైమల్టేనియస్గా వర్క్ జరుగుతూ ఉంది. బట్ ఈ ప్రభుత్వం వచ్చినాక దాన్ని ఆపేసింది. ఖచ్చితంగా భవిష్యత్తులో అయినా చెవెళ్ళకు నీళ్లు తీసుకురావాలనే ఆలోచన, తీసుకురావాల్సిన బాధ్యత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది, నా మీద ఉంటుంది. కాబట్టి మా కాంగ్రెస్లో ఉన్న పెద్దలకు కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. భవిష్యత్తులో అయినా కూడా గోదావరి జిల్లాలో ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ప్రాణహితని ఇక్కడ తీసుకురావాలన్నారో భవిష్యత్తులైనా కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. తెలంగాణ అంటే మీకు అమితమైన ఇష్టం. ఒకవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఇష్టమా, తెలంగాణ అంటే ఇష్టం, అంటే రెండిట్లో దేనికి కొట్టేస్తారు మేడం? అట్లా బేరీజ్ వేస్తే ఎట్లా అవుతుంది? రాజశేఖర రెడ్డి గారిని ఒక ముఖ్యమంత్రిగా, మా పార్టీ నాయకుడిగా, మా బ్రదర్గా డెఫినెట్గా అభిమానిస్తాను. తెలంగాణ అన్నప్పుడు ఈ ప్రాంత ప్రజల సంక్షేమం, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష డెఫినెట్గా తెలంగాణ కట్టుబడి ఉంటాం. ప్రాంతానికి వ్యక్తికి ఇచ్చేయడం కరెక్ట్ కాదు కదా, ఆయన మీద ఉన్న అభిమానం ఆయన మీద ఉంటుంది, ఈ ప్రాంతం మీద ఉన్న కమిట్మెంట్ ఈ ప్రాంతం మీద ఉంటుంది. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో కాంగ్రెస్ ఎంత పటిష్టంగా ఉంది అనుకుంటున్నారు మీరు? చాలా పటిష్టంగా ఉందండి. ఇప్పుడే కాదు, గతంలో కూడా పటిష్టంగానే ఉంది. కానీ గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నీ అమలు కావని తెలిసినా కూడా, 2 బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు, 3 ఎకరాల భూమి అన్నారు, 12% రిజర్వేషన్ అన్నాడు, ఇవన్నీ కూడా హామీలు ఇస్తున్నప్పుడు ముఖ్యంగా ఇంటికి ఉద్యోగం అన్నారు, ఇవన్నీ బేరీజ్ వేసుకున్నప్పుడు తెలంగాణ ప్రజలు కొంత మొగ్గు చూపినారు. కానీ ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో మొత్తం అర్థమైపోయింది ఏం జరుగుతుందనేది. అటు ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుందనేది విశ్వసించారు. మా క్యాడర్ కూడా చాలా గట్టిగా ఉంది, ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఒక 10 మంది పేర్లు చెప్పండి మేడం, అంటే తెలంగాణలో అంత స్ట్రాంగ్ లీడర్స్ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళ పేర్లు. 10 మంది పేర్లు చాలామంది ఉన్నారు. 10 మెంబర్స్ చెప్పండి మేడం. జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, నల్గొండలో తీసుకుంటేనే 10 మంది వెళ్తారు. పద్మావతి గారు ఉన్నారు, సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, సురేష్ రెడ్డి గారు ఉన్నారు, ఒక్కొక్క జిల్లాలో తీసుకుంటే వెళ్తారండి, శ్రీధర్ బాబు గారు ఉన్నారు, జీవన్ రెడ్డి గారు ఉన్నారు, అందరు చాలామంది ఉన్నారు. 10 మంది ఎందుకండి, 20-30 మంది పేర్లు వెళ్తాయి. మీరు చెప్పిన పేర్లలో అంత రెడ్డి అనే ఒక ట్యాగ్ లైన్ వస్తూ ఉంది, అంటే బీసీలకు కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డినే అనే ఒక ఫీలింగ్ కూడా ఉంది. ఇప్పుడు మీరు అందుకే అంటున్నాను, నేను పేర్లు చెప్పమన్నప్పుడు ఇంకా చాలా ఉంటాయి పేర్లు చెప్పాలనుకుంటే, అంటే మెయిన్ పేర్లు చెప్పినాము బట్ అట్లా ఇంకా చాలామంది ఉన్నారు. ఒక్కొక్క జిల్లాలో 10 మంది ఈజీగా మేము ఐడెంటిఫై చేయగలుగుతాం గెలిచే వాళ్ళని. పోయినసారి ఎన్నికలకు పోయినప్పుడు మేము ఒక
బీసీ అధ్యక్షుడినే కదా మేము పెట్టుకొని పోయినాం ఎన్నికలకు. సామాజిక న్యాయం అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అనేది ప్రజలు కూడా గౌరవిస్తారు. ఈరోజు పాలన చేస్తున్న కేసీఆర్ గారు ఈరోజు వాళ్ళ ఫ్యామిలీకి ఒకరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అటు బీసీలను కానీ ఇటు సామాజిక వర్గాలను ఇటు ఒక దళితుణ్ణి ఉప ముఖ్యమంత్రి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ దామోదర్ రాజ నరసింహ గారు, పొన్నాల లక్ష్మి గారిని పిసిసి ప్రెసిడెంట్గా పెట్టుకున్నాం, డి శ్రీనివాస్ గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉండేవారు, మేడం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు ఉన్నారు, రాజయ్య గారు ఉన్నారు. నేను ఏం చెప్తానంటే అందరికీ స్థానం ఇచ్చున్నాం, ఒక ఒక వర్గానికి సంబంధించిందనే కాకుండా అందరూ ఉన్నారు. హనుమంతరావు గారు ఉన్నారు, అందరు ఉన్నారు. బీసీలకు ఎందుకు ఒక పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు ఒకరు ఉన్నారు, హనుమంతరావు గారు లేరా, పొన్నాల లక్ష్మి గారు లేరా, డెఫినెట్ ఉంటారు. హైదరాబాద్కి వస్తే నాగేందర్ గారు ఉన్నారు, ముఖేష్ గారు ఉన్నారు, వీళ్ళందరూ బీసీలు గారండి, ఇంపార్టెంట్ లీడర్సే కదా వీళ్ళందరూ. అంటే హైదరాబాద్ వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బీసీ లీడర్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు. మా అధ్యక్షుడు కూడా బీసీ, గ్రాస్ రూట్ లెవెల్ లో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కూడా బీసీ, కేమ మల్లేష్ గారు. మరి ఈరోజు అంతకుముందు కేఎం ప్రతాప్ మా అధ్యక్షుడు బీసీనే లేరేం కాదు, బీసీ నేతలు లేరు, లేదు ఉన్నారు, ఉన్నారు, బీసీ నేతలు లేకపోవడం ఏంటండి. ఇప్పుడున్న గవర్నమెంట్లో బట్టి విక్రమార్క గారు ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీలో ఎందుకుండరండి. ఇప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్లో ఒక్క మినిస్టర్ కూడా మహిళా మినిస్టర్ లేరు. అంటే దీన్ని ఒక మహిళా హోమ్ మినిస్టర్గా మీరు ఎట్లా చూస్తారు? అంటే మాజీ మహిళా హోమ్ మినిస్టర్గా ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్లో ఒక మంత్రి పదవి కూడా ఏ మహిళకు కూడా ఇవ్వలేదు, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అది ఇవ్వనందుకు ముందు ఈ ప్రభుత్వం సిగ్గుతో తల ఉంచుకోవాలి. సమాజంలో సగం అంటాము, ఉద్యమాల్లో కూడా మహిళలు పాల్గొన్నారు, ఈరోజే కాదు పూర్వకాలం నుండి చూసిన ఝాన్సీ లక్ష్మీబాయిని బేరీస్ వేసుకున్నా కూడా ఉద్యమంలో కూడా యుద్ధాలలో కూడా మహిళలు పాల్గొన్న సందర్భాలు. కానీ ఈ ప్రభుత్వానికి మహిళల పట్ల చిన్న చూపు ఎందుకనేది ఇప్పటికీ అర్థం కాదు. అంటే మహిళల పట్ల చిన్న చూపా, లేకపోతే మహిళల సమర్థత మీద భయం ఆ సమర్థతతోనేది అర్థం కావట్లేదు. ఒక్క మహిళకు కూడా ఇవ్వనందుకు ముందు ఈ ప్రభుత్వం షైగా ఫీల్ అవ్వాలి. ఒక రకంగా బాధ వేస్తుంది, ఫస్ట్ టైం ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మహిళలకు స్థానం లేదు కానీ ఒక బాధ అయితే అవుతూ ఉంటుంది. ఇవ్వనందుకు ఒక రకమైన కోపం వస్తూ ఉంటుంది, కానీ ఏం చేయలేని పరిస్థితి. ఎన్నిసార్లు అడిగినా కూడా ఆయనకు చీమ కుట్టినట్టు కూడా ఉండదు. అట్లీస్ట్ కనీసం మాట వరుసకు కూడా తీసుకోవాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారికి రావట్లేదు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరిమణులందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకున్నారు. రాబోయే ఎన్నికల్లో ఈ మహిళలే గుణపట్టని చెప్తారు తప్పకుండా. మహిళలకి క్యాబినెట్లు ఇవ్వడమే కాదు, మీరు ఈ రాజ్యసభ మెంబర్లు చూస్తూ ఉన్నారు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయినాయి, నామినేటెడ్, ఎక్కడ కూడా ఒక మహిళా స్థానం కల్పించలేదండి. ఇప్పుడు ఇంతగా ఉద్యమకారుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ వచ్చిందనేది అందరము చాలామంది అమరవీరులు అయిపోయినారు. శ్రీకాంతాచారి వాళ్ళ మదరే ఉంది, ఓడిపోయింది ఎన్నికల్లో, ఇప్పుడు ఆమెకు ఇవ్వచ్చు కదండి ఒక ఎమ్మెల్సీని ఒక ఎంపీని. మన అమరవీరుల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ ముఖ్యమంత్రి గారు ఆవిడకి ఇచ్చినా బాగుండేది. కానీ అసలు మహిళలకు అనేది ఎవరికి ప్రాతినిధ్యం ఇవ్వద్దు అనేది ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసుకున్నట్టున్నారు. ఒక ఆయన కూతురు తప్ప ఇంకెవరు కనిపించవద్దు తెలంగాణ రాష్ట్రంలో అనేది ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసుకున్నట్టున్నారు. కాబట్టి అసలు తెలంగాణలో మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వట్లేదు. మహిళలకు ఇవ్వకపోవడమే కాదు, ఈవెన్ గ్రామాలలో ఉన్న డాక్రా గ్రూపులను కూడా నిర్వీణ్యం చేసేస్తారు. వీళ్ళు గ్రూపులలో ఉన్న మహిళలు కనీసం వాళ్ళు పొదుపు చేసుకుంటున్నారా లేదా, వాళ్ళకి అసలు లోన్లు వస్తున్నాయా లేదా, వాళ్ళకి వడ్డీ రిలీజ్ అవుతుందా లేదా అనేది కూడా చూడట్లేదు. ఆ వ్యవస్థను కూడా నిర్వీణ్యం చేసి పెట్టారు. గతంలో మన ప్రభుత్వాలు వెనక్కి తిరిగి చూసుకుంటే అమెరికా అధ్యక్షుడు వస్తే కూడా మనం మహిళల్ని కల్పించిన డాక్రా గ్రూపులను కల్పించిన ఘనత, కానీ ఈరోజు చూస్తే ఎక్కడ కూడా మహిళలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ప్రాతినిధ్యం లేకుండా పోయింది, గుర్తింపు లేకుండా పోయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఖచ్చితంగా ఈ మహిళలే కొంగు నడుము జుట్టి తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉంది. అంటే అంత బలంగా చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి బలమైన అస్త్రాలు ఏంటి అసలు? అంటే 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాలి అన్న ఒక బలమైన అస్త్రాలు ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీలో? గతంలో కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం. మేము ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు, ఆ రోజు ఒకేసారి రైతులకు రుణమాఫీ చేస్తున్నాం, అడిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చున్నాం, ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చున్నాం. దాదాపుగా ఒక తెలంగాణలో తీసుకుంటే 40 లక్షల ఇండ్లు అండి ఆ రోజు ఇందిరమ్మ ఇల్లు. ఫీజు రియంబర్స్మెంట్ అనే స్కీమ్ తీసుకొచ్చాం, ఆ రోజు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొచ్చాం, 108, 104 ఇలాంటి స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. ఇలా చాలా కార్యక్రమాలు, ఉద్యోగాలు కూడా ఎక్కడ వీలుంటే అక్కడ ఫిలప్ చేసుకుంటూ వచ్చాం. ఇవన్నీ కార్యక్రమాలు చెప్పుకోవడానికి మేము చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ఏ విధంగా విస్మరించి పాలన చేస్తుందనే దానికి, దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, ఎస్టీలకు 3 ఎకరాల భూమి అన్నారు, ఇంటికో ఉద్యోగం అన్నారు. ఇదే మహిళలకు ఇప్పుడు నేను చెప్పిన మహిళా సోదరిమణులకి వడ్డీ లేని రుణాలు గ్రూప్కి 10 లక్షల దాకా ఇప్పిస్తానన్నారు ముఖ్యమంత్రి. కనీసం వాళ్ళ గురించి ఊసే లేదు,
ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉద్యమాలు చేస్తే కూడా ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయట్లేదు. కొన్ని వేల కాలేజీలు ఈరోజు మూతపడ్డాయి, ఇంచుమించు 4,000 పైసలకు కాలేజీలు ఈరోజు మూతపడ్డాయి. దాన్ని అడగడానికి అడగట్లేదు. అసలు విద్యా వ్యవస్థని నిర్వీణ్యం చేసేసారు. కేజీ టు పీజీ అన్నారు, దాన్ని మర్చిపోయారు. ఈరోజు నిన్న ఈరోజు చూస్తున్నాం 10th పేపర్ లీక్ అయిపోయి ఎక్కడ పడితే అక్కడ పేపర్ లీక్ అవుతున్నాయని చెప్తా ఉన్నారు. అంటే పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవడమే. ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తే ఈ వ్యవస్థ ఎందుకు వస్తుంది? ఎంసెట్ పేపర్లు 2 సార్లు లీక్ అయిపోయినాయి. ఇవంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలకు మేము చెప్పడానికి ఈరోజు ఆరోగ్యశ్రీ కూడా కరెక్ట్ ఇంప్లిమెంట్ కాక పేదవాళ్ళు వాళ్ళే కట్టుకుంటూ ఉన్నారు. ఉద్యోగాలు అయితే ఉద్యోగాలు ఖాళీ ఉన్న 4 సంవత్సరాలలో మొత్తం ఉద్యోగాలు ఎన్ని ఫిలప్ చేశారంటే 7,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇంచుమించు 120,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్న ఫిలప్ చేయట్లేదు. ఇవన్నీ కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు. రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు, ఇప్పటి వరకు ఒక్క పాస్బుక్ చేతికి రాలేదు. దాదాపుగా 32 లక్షల మంది పాస్బుక్లు ఈరోజు బ్యాంకులలో ఉన్నాయి. వీళ్ళు ఇచ్చిన డబ్బులన్నీ వడ్డీకే సరిపోయినాయి. బ్యాంకులకి వడ్డీ కట్టలేదు వాళ్ళది, రైతులది. ఇవన్నీ కార్యక్రమాలు ఒక సైడ్ అయితే, మేము రేపు భవిష్యత్తులో రాబోతే మేము చేయబోయే కార్యక్రమాలు కూడా ప్రజలకు వివరిస్తూ ఉన్నాం. మేము వస్తే ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తాం రైతులకని. గిట్టుబాటు ధర అడిగితే బేడీలు వేసి జైల్లో పెట్టిన ఘనత ఈరోజు టీఆర్ఎస్ పార్టీది. సో ఆ గిట్టుబాటు ధరకు ఇబ్బంది కలగకుండా ఒక నిధిని ఏర్పాటు చేస్తామనేది ప్రభుత్వం పార్టీ తరఫున చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్యాడీకి, అదేవిధంగా మేజ్కి, వరికి, మొక్కజొన్నకు 2,000 తగ్గకుండా మద్దతు ధర ఇచ్చినట్టు. పసుపు, మిరపకాయలు, మిర్చి ఉంటుంది, బాగా పండిస్తారు మన దగ్గర. పత్తి 10,000 తగ్గకుండా ఖరీదు చేస్తామని మా పిసిసి అధ్యక్షుడు ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడమే కాదు, దాన్ని గట్టిగా హామీ ఇస్తూ ఉన్నాం, మా ప్రభుత్వం వస్తే అమలు చేస్తామని. దాంతోపాటు మహిళల్ని నిర్వీణ్యం చేశారు. మహిళా గ్రూప్లకు ఒక్కొక్క గ్రూప్కి 100,000 రూపాయలు రివాల్వింగ్ ఫండ్ ఇవ్వాలని, అభయస్థం తీసేసారు ఈ ప్రభుత్వం వచ్చినాక, అభయస్థం 1,000 రూపాయల పెన్షన్ ఇచ్చేటట్టు, ఇవన్నీ కార్యక్రమాలు కూడా తీసుకోబోతున్నాం. వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని, ఇవన్నీ కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ వస్తే చేస్తుందని హామీ ఒక సైడ్ ఇస్తూ, టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న హామీలు ఏవైతే ఇవ్వకుండా మభ్యపెట్టున్నారో వాళ్ళ వైఫల్యాన్ని ఒక సైడ్ ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం. మొన్న బస్ యాత్ర స్టార్ట్ చేసాం మేము. అసలు ఎంత స్పందన అంటే, మేము అసలు రాత్రి 11 అయినా కూడా 6-6 గంటలైనా జనాలు కూర్చొని ఉన్నారు. అదే ఇండికేషన్ భవిష్యత్తులో ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలనుకుంటున్నారనే దానికి మొన్న మాకు జరిగిన బస్ యాత్రలు నిదర్శనం. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే 2014 ఇచ్చినట్లు హామీ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా నిర్వర్తించలేదని మీరు రాబోయే 2019 ఎన్నికల్లో ముందుకెళ్తారు, ప్రజల ముందుకెళ్తారు. సో అంత బలంగా చెప్పే నాయకులు ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీలో? అందరూ ఉన్నారు. ప్రతి జిల్లాలో 5-6 మంది ఉన్నారు. అంతే ఎందుకండి, మా పిసిసి అధ్యక్షులు ఉన్నారు ఈరోజు. డెఫినెట్గా మా అధ్యక్షుల మీద భారం ఉంటుంది. మా అధ్యక్షులు ఈరోజు బస్ యాత్ర అనేది డిసైడ్ చేసుకొని గ్రామాలకు వెళ్తూ ఉన్నాం, కాన్స్టిట్యూన్సీలు తిరుగుతూ ఉన్నాం. చాలా బలంగా ప్రజల దగ్గరికి వెళ్ళాం, ప్రజలకు చెప్పగలిగాం, ప్రజలు అర్థం చేసుకున్నారు, భవిష్యత్తులో అండగా ఉంటామని ఈరోజు అందుకే చెప్పాను. ఆ సభల సక్సెస్ అనేది ఇండికేషన్. మాకు మా దగ్గర గట్టి వాయిస్తో చెప్పేవాళ్ళు, కమిట్మెంట్ ఉన్న లీడర్లు చాలామంది ఉన్నారు. మాకు వచ్చిన ఇబ్బందిల్లా మీడియా మాకు సహకరించట్లేదు. సింపుల్ థింగ్, మీడియా పక్కనే పెడితే మేడం, మీరు ఏం మాట్లాడాలన్నా మీకు పైనుంచి ఆదేశాలు రావాలి. లేదు, తప్పు అంటున్నా. ఇక్కడ ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక నియంతలాగా పాలిస్తున్న ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం, కానీ మాకు వ్యక్తి స్వాతంత్రం ఉంటుంది, మాకున్న మేము మా హైకమాండ్ మేము చెప్పగలుగుతాం ఏదన్నా ఉన్న ప్రాబ్లం ఇది ఉంది అని. రాష్ట్రంలో ఈ ప్రాబ్లం ఉంది, ఇది తెలంగాణ మూమెంట్ జరుగుతున్నప్పుడు మా ప్రభుత్వం ఉన్నా కూడా మేము తెలంగాణ మూమెంట్లో పార్టిసిపేట్ చేయగలిగాం. మా హైకమాండ్ వద్దని లేదే, మాకు ప్రజలకు ఏది అవసరమో మేము అది తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా హైకమాండ్ ఉంటుంది కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్తాం. అంతే తప్పిస్తే ప్రతి ఒక్కటి మాట్లాడాల్సిన ప్రతి విషయం హైకమాండ్ దగ్గర చెప్పి మాట్లాడతాం అనేది కరెక్ట్ కాదు. ఆ వ్యవస్థ ఇక్కడ నడుస్తుంది, రాష్ట్రంలో నడుస్తుంది ఈరోజు. కేసీఆర్ కుటుంబం తప్ప ఇంకొకటి నోరిపడానికి వీల్లేదు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న నియంత పాలన, ప్రజాస్వామ్యంలో ఒక రాజరిక వ్యవస్థ నడిపిస్తున్న ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలంటే అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలకు రావడం కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు? ఎవరు వచ్చినా ప్లస్ అవుతుంది. రేవంత్ రెడ్డి వచ్చినా ప్లస్ అవుతుంది, ఎవరు వచ్చినా ప్లస్ అవుతుంది. పార్టీ పరిశుద్ధంగా ఉంది, పార్టీ రేపు రాబోయే ఎన్నికల్లో గెలవబోతుంది అన్నప్పుడే అందరూ రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఖచ్చితంగా రేవంత్ పార్టీకి బలం అవుతారు. అంటే ఇప్పుడున్న మీ పార్టీలో ముక్సుటిగా మాట్లాడడం కానీ అక్యూరియస్గా మాట్లాడడం కానీ ఒక రేవంత్ రెడ్డి గారే మాట్లాడుతున్నారు. సో దానికి సరిసమానంగా మాట్లాడే లీడర్ ఎందుకు? మా హనుమంతరావు గారు మాట్లాడారా? ముక్కుసూటిగానే మాట్లాడతారా? పెద్ద ఆయన ఎందుకు ఇదిగా తీసుకోవాలి? మా పెద్ద
మా పెద్ద ఆయన కూడా మరి ముక్కుసూటిగానే మాట్లాడతారు, గట్టిగా మాట్లాడతారు కదా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు, ఫ్యాక్ట్ మాట్లాడతారు. రేవంత్తో పాటు హనుమంతరావు గారు మాట్లాడతారు, కోమరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడతారు, అందరు కూడా ముక్కుసూటిగానే మాట్లాడతారు. మా పిసిసి అధ్యక్షులు మాట్లాడతారు. ఓట్లు రావాలి అని అంటే జనాలకు మెస్మరైజ్ చేసేటటువంటి స్పీచ్ ఇవ్వగలిగే స్థాయి హనుమంతరావు గారు మాట్లాడితే వినడానికి బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆయన మాట్లాడే దాంట్లో నిజాలు ఉన్నాయి, కానీ ఓటర్లను ఆకర్షించేటటువంటి వాక్ చాతుర్యం ఉన్న లీడర్ ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీలో? చాలామంది ఉన్నారండి. ఇక్కడ కనపడలేరు మీరు, ఇక్కడ ఎక్కడ మాట్లాడుతున్నారు? ఒక రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అట్లా అనుకుంటే మీరు, రేవంత్ రెడ్డి గారు మొన్న వచ్చారు పార్టీలోకి, అంతకుముందు పార్టీ లేదా? అంతకుముందు ఏ నాయకుడు కూడా గట్టిగా వచ్చి లేదు? లేదు, అట్లేం కాదు. ఎవరి ఎవరి యాంగిల్లో వాళ్ళు మాట్లాడతారు, ఒకరొకరు ఒక రకంగా మాట్లాడతారు. కొంతమంది తెలంగాణ యాసలో మాట్లాడవచ్చు, కొంతమంది గౌరవప్రదంగా మాట్లాడవచ్చు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు మొత్తం కూడా గౌరవప్రదంగా మాట్లాడే వాళ్ళమే, మెజార్టీతో ఉన్నాం. దిగజారుడు మాట్లాడి ఏమంటారు నోరు బారేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. ఏదైనా సంస్కారంతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వాస్తవాలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఏది మాట్లాడినా సమాజంలో ఒక మెసేజ్ పోవాలనే ఆలోచనతో ఉన్నారు, భవిష్యత్ తరాలకు ఒక రోల్ మోడల్గా ఉండాలనే ప్రయత్నమే చేస్తారు. తప్పిస్తే నోరు పడేసుకొని తెలంగాణ యాసలో తిట్టడమే హీరోయిజం అనుకుని ఆ విధంగా మాట్లాడిన లీడర్ అనుకుంటే కరెక్ట్ కాదు. అలా చాలామంది ఉన్నారు మా దగ్గర లీడర్లు, కానీ ఈరోజు కేసీఆర్ మాట్లాడినట్టు రేవంత్ మాట్లాడుతున్నాడు కాబట్టి రేవంత్ ఒకటే కరెక్ట్ అనుకుంటున్నారు. రేవంత్ మాట్లాడే యాసలో రేవంత్ మాట్లాడతాడు, మా పిసిసి అధ్యక్షులు మాట్లాడే యాసలో పిసిసి అధ్యక్షులు మాట్లాడతారు, జానారెడ్డి గారు మాట్లాడే యాంగిల్లో ఆయన మాట్లాడతాడు, ఎవరు మాట్లాడే యాంగిల్లో వాళ్ళు మాట్లాడతారు. అంటే ఒక 1 ఇయర్ బ్యాక్ అయితే అసలు ఏ లీడర్ కూడా మాట్లాడింది లేదు, ఈవెన్ జానారెడ్డి గారు కూడా సైలెంట్గానే ఉన్నారు. మరి ఎందుకని? చాలామంది కేసీఆర్ జానారెడ్డి గారిని సైలెంట్గా ఉండమని చెప్పారు అన్న ధోరణిలో కూడా వార్తలు వచ్చాయి. జానారెడ్డి గారు చాలా పెద్ద రకంగా, చాలా పెద్ద రకంగా, చాలా హుందాగా మాట్లాడతారు. ఆయన విమర్శించిన దాంట్లో కూడా ఎదుటి వాళ్ళను చాలా సున్నితంగా విమర్శిస్తూ ఉంటారు. అంత మాత్రాన కేసీఆర్కి ఏదో సరెండర్ ఏంటంటే అది కరెక్ట్ కాదు, అవసరం లేదు ఆయనకు. నేను అనుకుంటే రాష్ట్రంలో ఆయనంత సీనియర్ ఎమ్మెల్యే ఎవరు ఉండి ఉండరు, శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన, అన్ని సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ఎవరు ఉండి ఉండరు. ఆయన మాట్లాడే ఆయన వే స్టైల్ అట్లాంటిది కాబట్టి దాంట్లో మాట్లాడినంత మాత్రాన కేసీఆర్కి సరెండర్ అయ్యింది అనడం కరెక్ట్ కాదు. ఒకటి, గత 3 సంవత్సరాల నుండి కూడా ప్రభుత్వానికి, కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి కొంత టైం ఇవ్వాలి. ఎవరమైనా టైం ఇచ్చినారు చేయడానికి, ఏం చేస్తారో చూద్దామని. ఈరోజు ప్రాజెక్ట్స్ రీడిజైనింగ్ అన్నారు, ప్రాజెక్ట్స్ రీడిజైనింగ్ అనేది వాళ్ళ కోసం మాత్రమే చేసుకుంటున్నారు, అందులో బోల్డ్ అంత అవినీతి జరుగుతుందని 100 సార్లు గొంతెత్తి మాట్లాడారు మా వాళ్ళు. దాన్ని నిరూపించారు కూడా, ఏదో అవసరం లేదనేది. సరే, అవంత ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుంది ఏం జరుగుతుంది, నిజంగానే ఏం జరిగిందనేది ఇప్పుడు అర్థమవుతుంది. బట్ అప్పుడు కూడా 3 సంవత్సరాలు కూడా ప్రజలు కూడా వెయిట్ చేశారు, ఇంకేమైనా చేస్తాడే మీనని. ఇప్పుడు అర్థమవుతుంది కదా ప్రజలకు, ఆయన వల్ల ఏమీ కాదు, మాటల వరకే పరిమితం. కేసీఆర్ గారు, కేసీఆర్ ఫ్యామిలీ ఓన్లీ మాటల వరకే పరిమితం, వాళ్ళు పని చేయరనేది ఇప్పుడు అర్థమైపోయింది ప్రజలకు. అంటే నీటిపారుదల రంగం చాలా సక్సెస్ఫుల్గా అభివృద్ధి చెందింది. నీటిపారుదల రంగంలో వాళ్ళు మొదలుపెట్టినాయి కావండి అన్ని, అందుకే అంటున్నాం. వాళ్ళు మొదలుపెట్టినాయి అన్ని, మొత్తం అతనే మొదలుపెట్టిన ప్రాజెక్ట్ అయితే ఒప్పుకునే వాళ్ళం. మేము పెట్టిన ఎగ్జాంపుల్ మీరు మహబూబ్ నగర్ అంటున్నారు, మీ మహబూబ్ నగర్లో 90% ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ను 10% అమౌంట్ పెట్టడానికి, చిన్నగా లాస్ట్ చిన్నగా మిగిలిపోయిన కొంత అమౌంట్ పెట్టడానికి 10% 5% మిగిలినవి కూడా ఉన్నాయో లేవు ప్రాజెక్ట్స్ వర్క్స్, వాటిని కంప్లీట్ చేయడానికి 2 ఇయర్స్ తీసుకున్నారు వీళ్ళు కావాలని. ఇమీడియట్గా రాగానే చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో అని. ఆ ప్రాజెక్ట్స్ కూడా 5% 10% మిగిలిపోయిన వర్క్లు కంప్లీట్ చేయడానికి కూడా 3 సంవత్సరాలు డిలే చేసి కంప్లీట్ చేసి మెయిన్ చేయించినామని చెప్పుకోవడానికి. ఎగ్జాంపుల్ మెట్రో, మెట్రో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే హైదరాబాద్లో కళ్ళకు కట్టినట్టు ఎక్కడ చూసినా మెట్రో వర్క్ జరిగింది బిఫోర్ ఎలక్షన్సే. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత 1.5 ఇయర్స్ 2 ఇయర్స్ ఎందుకు డిలే అయ్యిందండి? వీళ్ళు చేయడం వల్లనే కదా. ఈరోజు హైదరాబాద్లో మెట్రో లేట్ కావడానికి ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ కారణమో, ప్రాజెక్టులు కూడా ఆల్మోస్ట్ చాలా ప్రాజెక్ట్స్ 10% 5% వరకు మిగిలిన ప్రాజెక్టులు పూర్తి కాకుండా 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మేం చేస్తున్నామని కలర్ వేసుకునే ప్రయత్నం చేస్తున్నా, దానికి కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారే కారణం. ఇప్పుడు ప్రాణహిత చెవెల ప్రాజెక్టే చెప్తా ఉన్నాను. ప్రాణహిత చెవెల ప్రాజెక్టు వాళ్ళు ఏం చెప్పారు, మేము తీసుకున్న దగ్గర నుండి తీసుకుంటే వాటర్ సరిగా రావు కాబట్టి నేను ఇంకో దగ్గర నుండి తీసుకుంటున్నా, ఇక్కడ బాగా వాటర్ లభ్యత ఉంటుంది, ఎక్కువ మందికి వాటర్ ఇవ్వచ్చు, ప్రతి నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు ఇస్తానన్నాడు. మేము తీసుకున్న దగ్గర వాటర్ వస్తే సరిపోతుంది అని చెవెళ్ళ దాకా తీసుకొస్తామని మేము ప్రాజెక్ట్ డిజైన్ చేస్తే ఇక్కడ సరిగ్గా లభ్యత లేదు, ఇక్కడ తీసుకుంటాం వాటర్ అని చెప్పినప్పుడు ఇక్కడ ఇంకెక్కువ లభ్యత ఉన్నప్పుడు ఇంకెక్కువ ఇవ్వాలి కదా వాటర్, మరి మా ప్రాంతానికి ఎందుకు ఆపేశాడండి? ఇదే కేసీఆర్ గారు చెప్తున్నాడు, ప్రతి కాన్స్టిట్యున్సీకి 100,000 ఎకరాలు ఇస్తానన్నప్పుడు మా దగ్గర 7 కాన్స్టిట్యున్సీలు రూరల్ ఏరియాలు ఉన్నాయి రంగారెడ్డిలో, ఎక్కడ నుండి ఇస్తారండి?
మాకు పాలమూరు రంగారెడ్డి నుండి ఇస్తానని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి నుండి ఎట్టి పరిస్థితుల్లో రావు అని చెప్పాము, రావు కూడా భవిష్యత్తులో కూడా. అది ఇప్పుడిప్పుడు మా ప్రజలకు అర్థమవుతుంది, రంగారెడ్డి ప్రజలకి. ఓహో, పాలమూరు రంగారెడ్డిని బూచిగా చూపించి ఇక్కడ ప్రాణహిత చెవెళ్ళని తీసేశాడు, ఇక్కడ పాలమూరు రంగారెడ్డిని ఇస్తానని ఆశ చూపించి ఇక్కడ ప్రాణహిత చెవెళ్ళని తీసేశాడు. ఇప్పుడు ఇది రాదు మాకు అన్యాయం చేసిండు అనేది ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ప్రజలకు అర్థమైపోయింది. అట్లే మా దగ్గర ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చాం రంగారెడ్డిలో. సోనియా గాంధీ గారు చైర్మన్గా, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు, పొన్నాలక్ష్మి గారు ఐటీ మినిస్టర్గా ప్రపోజల్ పెట్టినప్పుడు వచ్చింది. దాదాపు 5,00,000 కోట్లకు సంబంధించి బడ్జెట్ వచ్చేటట్టు, దాదాపు 20,00,000 మందికి ఉద్యోగాలు వచ్చేటట్టు పెట్టినాం. అసలు అంత పెద్ద ప్రాజెక్ట్ ఇక్కడ తీసుకొచ్చినప్పుడు దాన్ని ఫాలోఅప్ చేసి తీసుకురావాలి తెలంగాణలోకి, ఇది అవసరం అనే ఆలోచన ఈ ముఖ్యమంత్రికి రావట్లేదు. అంటే వాళ్ళు ప్రధానంగా ఏంటంటే ప్రాణిత చేయాలి అనేది కేవలం రాయలసీమ కట్టుబడి రాయలసీమకు నీళ్లు తరలించేందుకు మాత్రమే అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది. అందుకని కేసీఆర్ గారు ఇప్పుడు కురుమూరు దేవరాయ ప్రాజెక్ట్ కావచ్చు, కలవగట్టు లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, అలాగే మీరు అన్నట్టు పాలమూరు చేవెళ్ళ ప్రాజెక్ట్ కావచ్చు, ఈ తను అందుకని ఈ రీడిజైనింగ్ జరిగిందని వాళ్ళు అంటున్నారు. రీడిజైనింగ్ జరిగినప్పుడు ఇంకా కొంత ఎకరాలు ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి కదా. మేము ఇచ్చిన 12 లక్షలు కాకుండా, సరే ఇప్పుడు రంగారెడ్డిలోకి వచ్చేసరికి 2.5 లక్షలు ప్రాణహిత చేవల కింద ఉంది. మేము 2.5 లక్షలు ప్రాణహిత చేవల ప్రాజెక్ట్ కింద రంగారెడ్డి జిల్లాకు పెట్టినప్పుడు మీరు 5 లక్షలు చేయాల్సింది. దాన్ని మీకు నీటి లభ్యత ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు 10 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతున్నాయని వాళ్ళు అనౌన్స్ చేశారు, మన అసెంబ్లీ సమావేశంలో కూడా చెప్పారు. అదే చెప్తున్నానండి, అక్కడ ముందే కంప్లీట్ అయిపోయినాయి పనులు. స్టార్టింగ్లో నేను ఇంతకుముందే చెప్పిన, స్టార్టింగ్ అక్కడ జరగాలి కాబట్టి అక్కడ జరుగుతూ సైమల్టేనియస్గా జిల్లాలలో కూడా అక్కడక్కడ కొన్ని కాల్వలు కానీ కొన్ని టనల్స్ కానీ పూర్తి చేసాం ప్రాణహిత చేవెళ్ళ. వాటన్నింటిని ఇప్పుడు వాళ్ళందరూ, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం ఆ పని అయిన వాటిని ఉపయోగంలోకి తీసుకుని ఉంటారు. కాల్వలు తవ్వి ఉంటాము, టనల్స్ ఉంటాయి, కొంత దగ్గర రిజర్వాయర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఉపయోగంలోకి వచ్చి ఉంటాయి. ఏదైతే 1,00,000,000 అంటున్నారో మా పిసిసి అధ్యక్షులు ఓ రోజు చెప్పినారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చున్నారు. మేము చేసింది ఈ వరకు మేము 1,00,000,000 ఇచ్చాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 1,00,000,000 ఇచ్చారు. అసెంబ్లీలో ఫస్ట్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారే 1,00,000,000 పారుతుందని చెప్పాడు, 40,00,000 వారుతుందని చెప్పాడు. మరి మిగతాది ఎక్కడుంది? 1,00,000,000 అంటున్నారు, పాతది వదిలేసి కొత్తగా 1,00,000,000 ఇస్తున్నారా? ఇవన్నీ క్లారిటీ ఇవ్వాలంటున్నాం. ఆ క్లారిటీ ఇవ్వరు, బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తారు. ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నప్పుడు ఎవరో ఒకరు కోర్టుకు పోతారు, అది కాంగ్రెస్ పార్టీ చేసింది అంటాడు. కడుపు మండి నుండి ఎవడైనా కోర్టుకు పోతాడు, వాళ్ళ భూమి తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి సరైన నష్టపరిహారం ఇచ్చి తీసుకోవాలి. కానీ ఆ కోర్టు పోయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకే పోయింది. కాంగ్రెస్ పార్టీ ఏపించిందంటే మీ చేతగాంతనాన్ని కాంగ్రెస్ పార్టీ మీద రుద్దుతున్నారనేది ప్రజలకు కూడా అర్థమైంది. సో మరి 2014లో చాలామంది కాంగ్రెస్ ఏమహేమీలు మహామహామహులు ఓడిపోయారు, ఎందుకని ఏమైనా విశ్లేషణ చేసుకున్నారా ఎందుకు ఓడిపోయారని? డెఫినెట్గా అండి, ఆ రోజున్న సందర్భంలో తెలంగాణ ఇచ్చిన తర్వాత సోనియా గాంధీ గారు ఇచ్చారనేది అందరూ యాక్సెప్ట్ చేశారు, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేశారు. ఒకటి, ఆ రోజు ఎన్నికలకు పోయినప్పుడు కేసీఆర్ లాగా మేము హామీలు ఇవ్వలేకపోయినాం. మేము సింగిల్ బెడ్రూమ్ ఇస్తే ఆయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడు, ప్రతి దళిత కుటుంబానికి గిరిజన కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తాడు. అది కూడా ఎంత బాగా ఊరిచ్చాడంటే 2 ఎకరాలు ఉంటే వాళ్ళకి 3 ఎకరాలు చేస్తాను, 1 ఎకరు ఉంటే 3 ఎకరాలు చేస్తాను, మొత్తం లేని వాళ్ళకి 3 ఎకరాలు ఇస్తాను, ఈ విధంగా ఊరిచ్చున్నాడు. తర్వాత కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు, 12% రిజర్వేషన్ గిరిజనులకి, 12% రిజర్వేషన్ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పాడు. మొత్తం లేదు, లేదండి, ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తాను తెలంగాణలోన ప్రతి కుటుంబానికి అన్నాడు. సరే ఇప్పుడు 100,000 ఉద్యోగాలకు అంటున్నాడు, ఆ 100,000 ఉద్యోగాలు కూడా నింపుతలేడు కదా. 4 సంవత్సరాలు 7,000 ఉద్యోగాలు ఈ రోజుకి నింపారు, ఫిలప్ చేశారు. సో ఆ రోజు ఆయనలాగా మేము హామీలు ఇవ్వలేకపోయినాం. అంటే సాధ్యంగానే హామీలు అన్నీ కూడా ఇచ్చేసి ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలని ఆలోచన చేస్తున్నారు. బట్ అది కూడా ప్రజలు ఆలోచించున్నారు, 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, ఒకసారి ఈయన కూడా అవకాశం ఇద్దామని ఆలోచించుంటారు. ఆ మాటలన్నీ నమ్మి ఇప్పుడు వాస్తవాలు అర్థమవుతా ఉన్నాయి. ఆయన మాటల వరకే పరిమితం అయినాడు, ఏది కూడా సాధ్యం కాలేదు, చేయలేడు. కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఇస్తే మాట ఇస్తే మాట కట్టుబడి పనిచేస్తుందనే ఆలోచన ఇప్పుడు ప్రజలకందరికీ వస్తూ ఉంది. కాబట్టి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని తెచ్చుకోవాలి అనే ఆలోచన ప్రజలకు వచ్చింది. చాలామంది విద్యావంతులు కూడా ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు. ఆ రోజు ఎంప్లాయీస్ అక్కడే సపోర్ట్ చేశారు, చాలామంది సపోర్ చేశారు టీఆర్ఎస్కి ఆ రోజు. ఇప్పుడు వాళ్ళందరూ రియలైజ్ అవుతూ ఉన్నారు వాస్తవం ఏంటని. భవిష్యత్తులో 2019లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నది. 2014 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కోదండరామ్ గారు రాశారు అని అన్నారు, ఒక సీనియర్ లీడర్గా మీరు దీన్ని ఎట్లా చూస్తారు? లేదు, మా మేనిఫెస్టో కమిటీ ఒకటి ఉంది, శ్రీధర్ బాబు గారు, దామోదర్ రాజనరసింహ గారు, వీళ్ళందరూ కమిటీల మెంబర్స్. వాళ్ళు ప్రిపేర్ చేశారు కమిటీ ఆ రోజు. ఆయనతో వాళ్ళిద్దరితో పాటు ఇంకిద్దరు ముగ్గురు ఉన్నారు అందులో కమిటీలో. పైన మా హైకమాండే పైనుండి ఢిల్లీ నుండి ఒక కమిటీ వేశారు, మేనిఫెస్టో కమిటీ అని.
ఆ మేనిఫెస్టో కమిటీ కూర్చొని మేనిఫెస్టోని ప్రిపేర్ చేశారు. కోదండరామ్ గారు చేయాల్సిన అవసరం లేదు. ఆయన 2014లో కూడా ఒక 3-4 మెంబర్స్కి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇప్పించారు. లేదు, వాస్తవం కాదు, ఆయనే రాశారని అంటే ఆయన రాయలేదు. ప్రధానంగా కమిటీలో ఒక సభ్యుడిగా ఉన్నారన్నది కూడా మేనిఫెస్టో కమిటీ ఉంటుందండి. కమిటీకి ఎవరైనా సలహాలు ఇచ్చినా, మీరు ఇచ్చినా సలహా ఇచ్చినా తీసుకుంటాం, వాస్తవం ఉంటే దాంట్లో పెట్టుకుంటాం. మా దగ్గర ఏకచిత్రవర్తంగా ఒకరే కూర్చొని రాసేది ఉండదు. సో కమిటీ ఉంటుంది, కమిటీ కూర్చొని వాళ్ళు డిసైడ్ చేసి మేనిఫెస్టోలో ఏవేవి పెట్టాలి అనేది స్టేట్లో రాష్ట్రంలో పార్టీ ఆధ్వర్యంలోనే వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆ విధంగా జరిగింది కానీ కోదండరామ్ గారు అది పెట్టిందనేది కరెక్ట్ కాదు. ఓకే, ఇక చెవెల విషయానికి వస్తే 2019లో చెవెల నియోజకవర్గంలో ఎట్లాంటి అభివృద్ధి పథకాలతో మీరు ప్రజల్లోకి వెళ్తారు? చెవెల నియోజకవర్గం ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ అండి, అది లాస్ట్ 2 టర్మ్స్ నుండి. సో లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ నుండి క్యాండిడేట్ గెలవడం జరిగింది. సరే, గెలిచిన తర్వాత కొన్ని రోజులకు కేసీఆర్ గారు కొట్టుకుపోయాడులేండి. సరే, ఏదైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఏదైతే చెవెళ్ళ ప్రజల రుణం తీర్చుకోవాలని మేము ఆ రోజు ప్రాజెక్ట్ మొదలు పెట్టామో, ప్రాణహిత చెవెళ్ళ, ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసి చెవెళ్ళకు గోదావరి నీళ్లు తీసుకురావడమే ఇంద్రారెడ్డి కుటుంబంగా ఆయన భార్యగా నా బాధ్యత. పార్టీ పరంగా మా అధ్యక్షులకు కూడా చెప్పడం జరిగింది, మా పెద్దలకు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్తులో మన పార్టీ అధికారంలోకి రాగానే దాన్ని యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మీరు ఒక టర్మ్ నుంచి ఇప్పుడు 2019లో ఇప్పుడు మీ అబ్బాయి కావచ్చు, లేదంటే డికే అన్న గారి వాళ్ళ అమ్మాయి కావచ్చు, ఇట్లా కొంతమంది ఏంటంటే వాళ్ళ వారసత్వాన్ని కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నారు. మీకు అట్లాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా 2019 సంవత్సరంలో? అంటే అర్థం కాలే, ఆల్రెడీ మా అబ్బాయి లాస్ట్ టైం పోటీ చేశాడు. ఓకే, ఎంపీకి పోటీ చేశాడు. అంటే ఎమ్మెల్యేగా రావడానికి మీరు రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకునే ఆలోచనలు ఉన్నాయా 2019లో? లేదండి, అలాంటి ఆలోచన ఏం లేదు, అలాంటి ఆలోచన ఏం లేదు. నేను మా ఇష్టం నుండి పోటీ చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఇద్దరు పోటీ చేస్తారా, మీరు మీ అబ్బాయి గారు? తప్పకుండా అడుగుతాం పార్టీని. పార్టీ సేవ చేస్తున్నప్పుడు పార్టీ టికెట్ ఆశించడంలో తప్పలేదు. సరే, ఇక్కడ నుంచి ప్రారంభం చేసాం ఇంటర్వ్యూ, అక్కడనే ఎండ్ చేద్దాం. సో హోమ్ మినిస్టర్గా మీరు ముగ్గురు ముఖ్యమంత్రులతో పనిచేస్తారు, కిరణ్ కుమార్తో పనిచేస్తారు, అలాగే రోషయ్య గారితో పనిచేశారు, అలాగే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పనిచేస్తారు. సో ముగ్గురితో ఎవరితో మీకు స్వేచ్ఛ ఎక్కువగా ఉండేది, అంటే మీ విధి నిర్వహణ అనేది ఫ్రీగా ఎవరి హయాంలో చేయగలిగారు? అంటే ఫ్రీగా అందరు ఫ్రీడమ్ ఇచ్చారండి. అంటే రాజశేఖర రెడ్డి గారు, నేను హోమ్ మినిస్టర్ అయినాక 3 మంత్స్కే చనిపోయారు, కాబట్టి ఎక్కువగా ఈ డిపార్ట్మెంట్ అప్పుడు ఎక్కువగా ఇంటరాక్షన్ రాజశేఖర రెడ్డితో లేదు. కానీ అంతకుముందు మైన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు అన్నతో 5 సంవత్సరాలు కలిసి పనిచేసిన అనుభవం ఉంది. రోషయ్య గారు 1 ఇయర్ చేశారు కిరణ్ కుమార్ రెడ్డి గారి తర్వాత. బట్ ఎవరి పరిధిలో వాళ్ళు, అందుకే చెప్పాను ముందే, వాళ్ళు సంపూర్ణంగా సహకరించారు కాబట్టి, డైరెక్షన్ ఇచ్చారు కాబట్టి మంచి డైరెక్షన్ చేయగలిగాం. అందరూ సహకరించారు, అంటే ఎవరి పంతలో వాళ్ళు సహకరించారు. ఒకరొకరు యాంగిల్ ఒక రకంగా ఉంటుంది. రోషయ్య గారు అయితే అందరినీ అభిప్రాయాలు తీసుకునేవాళ్ళు, ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు నాట్ ఓన్లీ డిపార్ట్మెంట్ సంబంధించిన మంత్రి కాకుండా క్యాబినెట్లో ఉందని అందరి అభిప్రాయాలు తీసుకొని చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. సరే, రాజశేఖర రెడ్డి గారు ఉన్న యాంగిల్లో రాజశేఖర రెడ్డి గారు చేసేవాళ్ళు. కాబట్టి ఎవరి పరిధిలో వాళ్ళు, ఎవరి యాంగిల్లో వాళ్ళు పనిచేశారు, అందరి దగ్గర కూడా నేను స్వేచ్ఛగా పనిచేయగలిగాను. ఏదైనా సమస్య ఉన్నా ఫ్రీగా వెళ్ళి చెప్పగలిగాను, వాళ్ళని కన్విన్స్ చేసుకోగలిగాను. ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్పాలి, మన దగ్గర సాగరహారం అని ఒక ఉద్యమం అప్పుడు ఒక ధర్నా చేశారు. సాగరహారం అని పెద్ద ఉద్యమం చేస్తారు, మీకు ఐడియా ఉంది, నెక్లెస్ రోడ్ దగ్గర. సో ప్రభుత్వానికి పర్మిషన్ అడిగారు మేము ధర్నా చేసుకుంటామని. సో ఫస్ట్లో ఇవ్వమన్నారు ముఖ్యమంత్రి గారు. తర్వాత మేమందరం వెళ్ళి కన్విన్స్ చేస్తే ఇవ్వండి అన్నా పర్వాలేదు, తెలంగాణ కోసమే చేస్తా ఉన్నారు, ఇస్తే బాగుంటుందని మేమందరం వెళ్ళి కన్విన్స్ చేస్తే ఒప్పుకున్నారు ముఖ్యమంత్రి గారు. ఒప్పుకొని అంత పెద్ద కార్యక్రమం చేయడానికి ఆ రోజు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుండి. కానీ ఈ రోజున ప్రభుత్వం ధర్నా చౌక్ని ఎత్తేసింది ఇక్కడ నుండి. ధర్నా కాదు కాదు, ఎవరైనా కనీసం పోయి అడగడానికి కూడా అవకాశం లేదు. మొన్న మా గాంధీ భవన్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్ గారు దీక్ష చేసినప్పుడు మా గాంధీ భవన్కి మా కార్యకర్తలు రావడానికి కూడా ఆంక్షలు, ఎక్కడిదక్కడ అరెస్ట్ చేయడం, ఇది ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఆ రోజున ముఖ్యమంత్రులు ఆంధ్ర ముఖ్యమంత్రి అని మాట్లాడుతూ ఉంటారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పర్మిషన్ అడిగితే ఇచ్చున్నాం మేము, అట్లాంటి పాలన చేస్తున్నాం మేము. ఈ విధంగా అందరికీ సంఖ్యలు వేసి అందరిని అరెస్ట్ చేస్తూ ధర్నా చౌకులు ఎత్తేస్తూ అందరి నోళ్ళు మూపిస్తూ
ఇలాంటి పాలన అయితే చేయలేదు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. భవిష్యత్తు దగ్గరలోనే ఉంది. వాళ్ళని ఇంటికి సాగనంపడం, కాంగ్రెస్ను తీసుకురావడం దగ్గరలోనే ఉంది. సో 2019లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో కూడా వస్తుంది, కేంద్రంలో కూడా రాబోతున్నాం. సో మీరు 2019లో మీరు అనుకున్నట్టు మీ పార్టీ అధికారంలోకి రావాలని, అలాగే మీరు కూడా పూర్తి మెజారిటీతో గెలవాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు, మీకు మీ మేనేజ్మెంట్కి థ్యాంక్ యూ. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సహకరించమని, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని కోరుతా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది యోయో టీవీ టైమ్ టు టాక్. సబితా ఇంద్రారెడ్డి గారు, అంటే మాజీ హోమ్ మినిస్టర్ గారు అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారితో మనం ఇంతసేపు ముచ్చటించాం. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ మరొక లీడర్తో కలుద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.